ఎదురు వచ్చిన వేసుకుంటా. అది ఏడుపు వచ్చేస్తుంది. ఇదే మన చివరి పోరాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీడీ టీవీ. సో ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ని కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అండ్ అలానే కొన్ని సిల్లీ క్వశ్చన్స్ అయితే అడగబోతున్నాను. సో వాళ్ళు ఎలా ఆన్సర్స్ ఇస్తారో చూసేద్దాం. వీడియో చాలా అంటే చాలా ఫన్నీగా వచ్చింది, మరి ఎవరు మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో చూసే ముందు మా ఛానల్ లింక్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఇంకెందుకు లేట్ వీడియో చూసేద్దాం, వచ్చేయండి. స్విచ్ చేయగానే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది కాబట్టి. అమ్మ బాబాయ్, అది తిరగాలనుకుంటుంది కాబట్టి. అంటే నేను త్రిబ్లీ కాదు కాబట్టి నాకు తెలియదు. అంటే నేను త్రిబ్లీ కాదు కాబట్టి నాకు తెలియదు సిబ్లీ. అబ్బచ్చా, లేకపోతే కర్రతో కొడతారని. అనువనువున ఉంటాను నేను, లేనిది ఎవరు ఉండరు. ఏంటది? గాలి, ఆక్సిజన్, ఎయిర్, ఆక్సిజన్. రైట్ ఆన్సర్. ఒకటి పోతే కొనాలనుకున్నా దొరకదు, ఏంటది? ప్రేమ. అబ్బచ్చా, పెన్. అన్నం తింటే ఏమవుతుంది? ఎనర్జీ వస్తే కడుపు నిండుద్ది. అన్నం తింటే అన్నం అయిపోదు. అన్నం తింటే అన్నం అయిపోతుంది. అరుగుతుంది కదా అన్నం తింటే. ప్లేట్ ఖాళీ అయింది. ఆకలి తీరుతుంది. ఉదయం 10 గంటలకు వెళ్ళిన ట్రైన్ సాయంత్రం 6 గంటలకు ఎక్కడ ఆగుతుంది? స్టేషన్ లో ఆగింది. రైల్వే ట్రాక్ మీద ఆగింది. రోడ్డు మీద ఆగిద్దా ట్రైన్? అదే స్టేషన్ లో ఆగిద్ది. అది కదలదు కాబట్టి. అమ్మ బాబాయ్, వెళ్దన్నారు కా. అది ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఆగిద్ది. చీకట్లు, చీకట్లు. డైలాగ్ ఇంగ్లీష్ లో ఉంటుంది. చెప్పు ఇంగ్లీష్ లోనే. అది ఏడుపు వచ్చేస్తుంది. అంటే హీరోయిన్ లేదు, హీరోయిన్ ఉంటే చెప్తాను. వద్దులేండి, సినిమా చూస్తాం డైలాగులు చూస్తాం. అమ్మ బాబాయ్, ఇదే మన చివరి పోరాటం. ఐరన్ మ్యాన్ ఎండి గేమ్ సినిమాలో భయంతో అదే డైలాగ్ చెప్పు. అమ్మ బాబాయ్, భయంతో చెప్పు. ఇదే మన చివరి పోరాటం. శృంగారంతో చెప్పు. శృంగారం అంటే సిగ్గుతానా? ఇదే మన చివరి పోరాటం. ఒక బస్సు గంటకు 60 కిలోమీటర్లు వెళ్తుంది. అదే 60 బస్సులు ఎన్ని కిలోమీటర్లు వెళ్తాయి? ట్రూత్ ఆర్ డేరా? ఒకరోజు మీరంతా ఒక డెజర్ట్ ఐలాండ్ డెజర్ట్ లో వెళ్ళారు, అక్కడ ఇరుక్కుపోయారు మీ ఎనిమీతో. సో ఏం చేస్తారు? మీకు ఇష్టం లేని పర్సన్ తో అసలు మేము అక్కడ దాకా వెళ్ళాము. వెళ్తే అడిగాను, వెళ్తారా వెళ్ళరా అని. అట్లా వెళ్తే వెళ్ళారనుకోని ఒకసారి డ్రీమ్ లోకి వెళ్ళండి. అక్కడ ఎనిమి ఉన్నాడు, వన్ డే ఉన్నారు. ఏం చేస్తారు? ట్రూ ట్రూ చెప్పాలి. ట్రూ నేనే చేస్తా. ఎనిమి ఉంటే, ఎనిమి ఉంటే నేను అక్కడ ఉన్నాను అసలు. ఎనిమితో ఉన్నారు. ఆ ఎనిమి ఏం తెలియదు నాకు.
మీ ఎనిమితోనే వెళ్ళారు, మీ ఫ్రెండ్స్ అందరు దాటేశారు, కానీ మీరు మీ ఎనిమి ఉండిపోయారు. అప్పుడు ఏం చేస్తారు? అంతే, ఇద్దరు కొట్టుకుంటాం. ముందు ఇద్దరు కొట్టుకుంటారు, నిజంగా కొడతాం. బాడీ లేదు కానీ కొట్టేస్తా. మీ ఎనిమి ఎవరు ఇంతకి? మీ ఎనిమి ఎవరు ఇంతకి? ఆడెవడు? మా ఫ్రెండ్స్ లోనే ఎవడో ఆడు. నిజం చెప్పాలి. ఆడితే క్లాస్ సరిగ్గా మాట్లాడను కూడా. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ రివర్స్ లో చెప్పు. ఎదురొచ్చిన వేసుకుంటూ పోవాలి, వేసుకుంటూ పోవాలి. ఓకే, దాన్ని కోపంతో చెప్పండి బాగా. ఎదురొచ్చిన వేసుకుంటూ ఎదురొచ్చిన నేసుకుంటూ పోవాలి, ఎదురొచ్చిన నేసుకుంటూ పోవాలి. అన్నకు చెప్పు ఎదురొచ్చిన ఎదురొచ్చిన నేసుకుంటూ పోవాలి. పది మధ్యలో జీరో పెడితే ఏమవుతుంది? పంది అయింది. పది మధ్యలో జీరో పెడితే వంద అవుదా? టూ మినిట్స్ ఫారినర్ లాగా మాట్లాడాలి. మాట్లాడు ఇంగ్లీష్. సెకండ్ పిల్లల లాగా యాక్ట్ చేయాలా లేదంటే ఫారినర్ లా మాట్లాడతావు? అర్థం కాదు. టూ మినిట్స్ అందా నేను? టూ మినిట్స్ why are you speaking telugu? You ye mata english? Tell me english. Hi pa, speak speaker, speak like a phone. Yeah, mic regulator. English happened 2 minutes. 2 minutes up 1 minute ayindi kaani 1 minute ayyinda? 1 minute ayyinda. It was most amazing. Yeah, yeah. And it was looking gorgeous. Okay. I love you, treat us in. Yeah, take it, go back.